క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన మా వ్యూవర్స్ అందరికీ కూడా శుభాలు, దైవాశీస్సులు. ఇరాన్, ఇజ్రాయేలు యుద్ధమేఘాలు, యుద్ధానికి సిద్ధం, ప్రపంచ భవిష్యత్తుపై ప్రభావం. ఇరాన్, ఇజ్రాయేల్ దేశాలలో పరిస్థితి మారింది. ఏ క్షణాన్నైనా యుద్ధం ముట్టుకోవచ్చు అనే స్థాయికి వచ్చేశాయి. ఇరు దేశాలు యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నాయి, అత్యున్నత ఆయుధాలకు పదును పెట్టాయి. ఇరాన్ అయితే అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటుంది. ఇజ్రాయేలు తన అత్యాధునిక F-35 వార్ ఫ్లైట్ను సిద్ధం చేసుకుంటుంది. అంతేకాదు, ఇరాన్ మిత్ర దేశాల్లో ఎవరైతే ఇజ్రాయేలీ పౌరులు ఉన్నారో తమ సొంత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇజ్రాయేల్ అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఇరాన్ అణ్వాయుధాలపై విరుచుకుపడే F-35 వార్ ఫ్లైట్, ఈ ఒక్క F-35 వార్ ఫ్లైట్ చాలు ఇరాన్ను తుడిచిపెడతానికి సరిపోతుందని ఇజ్రాయేల్ రక్షణ శాఖ చెబుతోంది. ఇప్పుడు సడన్గా యుద్ధానికి ఇరు దేశాలు రెచ్చగొట్టుకోవటానికి కారణం ఇరాన్ను అణ్వాయుధాలను సిద్ధం చేయటంలో ముందడుగు వేయటమే, దూకుడు పెంచడమే దీనికి కారణం. మేము ముందస్తు యుద్ధం చేసి ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ దేశం అంటుంది. జెరూసలేం పోస్ట్ ఈ విషయాన్ని తెలిపింది. ఇజ్రాయేల్ యుద్ధ విమానాలు ఆకాశంలో ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఆయిల్ ఫిల్లింగ్ అవసరం లేని విమానాలను సిద్ధం చేస్తున్నట్లు, ఇరాన్లోని లక్ష్యాలను ఛేదించే అవి బ్యాక్ రాగలవని, అలా ఆ యుద్ధ విమానాలను మార్పు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. దీంతో పాటు రఫెల్ అడ్వాన్స్డ్ సిస్టంతో టన్ను బరువు గల బాంబులను అడ్వాన్స్ సిస్టంతో రెడీ చేశామని ఇజ్రాయెల్ చెప్తోంది. యుద్ధ విమానాలపై బాంబులు పడిన చెక్కు చెదరని యుద్ధ విమానాలను మోడిఫై చేసినట్లు, ఇరాన్ రాడార్లను ఎలా ఎదుర్కోవాలో వర్కౌట్ చేశామని ఇజ్రాయెల్ పోస్ట్ తెలిపింది. పరిస్థితి కొంచెం సీరియస్గానే కనపడుతుంది. ఇజ్రాయెల్ దేనికైనా సై ఉంటుంది. గతంలో కూడా 1981 జూన్ 7న ఇరాక్ అణు ఆయుధాల తయారీపై ఆపరేషన్ ఒపేరాతో ధ్వంసం చేసింది. క్షణాల్లోనే ఆనాడు ఇరాకుపై ఈ ఆపరేషన్ను ఇజ్రాయెల్ పూర్తి చేసింది. ఆ తరహాలోనే ఇప్పుడు ఇరాన్ అణు వ్యవస్థపై విరుచుకుపడటానికి ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేసుకుంటుంది. అయితే ఇరాన్ తన ఆయుధాలను సిరియాలో దాచింది. వాటిని కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసి అక్కడ హిజ్బుల్లా ఉగ్రవాదులను కూడా ఇజ్రాయెల్ మట్టి కరిపించింది. దీనికి గాను ఇరాన్ను సీరియస్ అయ్యి యుద్ధ సంకేతాలు ఇచ్చింది. యుద్ధానికి సిద్ధం అవుతున్నారు అనే దానికి ఇరాన్ను మిత్ర దేశాల్లో ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్ని ఆ దేశాన్ని వీడి రావాలని సంకేతాలు ఇవ్వటమే యుద్ధం రాబోతుందా అనటానికి సూచన. అయితే టర్కీ ఇస్తాంబుల్ నుంచి వెంటనే వీడాలని ఇజ్రాయెల్ తన పౌరుల్ని సూచించింది. ఇస్తాంబుల్పై 11-4, టర్కీపై 11-3 హెచ్చరికల్ని ఇజ్రాయెల్ జారీ చేసింది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్లో కోవర్ట్ ఆపరేషన్లకి పదును పెట్టింది. ఇప్పటి వరకు ఇరాన్ యొక్క అణుశాస్త్రవేత్తల్ని ఇజ్రాయెల్ ముట్టబెట్టింది. కానీ ఇరాన్ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ సీక్రెట్ వ్యవస్థను కనిపెట్టలేకపోతుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య అంతర్యుద్ధం ఉంది. కానీ తాజాగా ఇప్పుడు కయానికి కాలు దువ్వుతూ అత్యాధునిక ఆయుధాలకు పదును పెట్టి సిద్ధమయ్యారు. ఉన్నట్టుండి ఈ స్థాయికి రావడానికి కారణం ఇరాన్ను అణ్వాయుధాలను బలోపేతం చేయటంలో వేగం పెంచటమే దీనికి కారణం. హలో ఫ్రెండ్స్, వింటున్నారా? ఇవేవో న్యూస్ అని అనుకుంటున్నారేమో. కాదు కాదు, న్యూస్ నేను ఎప్పుడు చెప్పను. మన ఛానల్ అది కాదు. ప్రపంచ పరిణామాలను వాక్యానుసారంగా లేఖనాలతో చూపించటమే నా పని. ప్రపంచ సార్వత్రిక సంఘాన్ని రాకడకు సిద్ధపరచటమే నా పని. ఈ విషయాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ సేవకుడు చెప్పరు. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకోవటం, వాళ్ళ సంఘాలేవో వాళ్ళు నడిపించుకోవటం, వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు చూసుకోవటం చేసుకోవటం, ఇక ఇదే వాళ్ళ పని. ఈ అంత్యదినాల్లో సంఘాన్ని రాకడకు సిద్ధపరచటమే నా పని. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రాజుకోబోతున్న ఈ ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు మామూలు దేశాలు కాదు. ఇరాన్ అంటే బైబిల్ నందు మాది పారసిక దేశం. మెనే మెనే టెకిల్ ఒఫార్సిన్ అనే దేవుని హస్తం వచ్చి రాసిందే అదే ఈ దేశం. ఇది మామూలు దేశం కాదు. ఇజ్రాయేల్కు దేవుని బిడ్డలకు బద్ధ విరుద్ధ దేశం ఇది. ఒకప్పుడు దేవుడు ఈ రాజ్యాన్ని లెక్కడిగాడు, లెక్క తూచాడు కూడా. ఇప్పుడు ఈ రెండు దేశాలకు యుద్ధం వచ్చిందంటే ప్రపంచమే వణిగిపోయింది. వేరే దేశాల మధ్య యుద్ధం జరిగితే సెన్సెక్స్ పడిపోయింది, అర్ధరాత్రి పెట్రోల్ ధర పెరిగింది అనే యుద్ధం కాదు ఇది.
ఈ యుద్ధం కానీ ముట్టుకొని తారాస్థాయికి వెళ్ళిందంటే మాత్రం లేఖనాల నెరవేర్పుల పరంపర కొనసాగిద్ది. నెంబర్ వన్, ప్రపంచ యుద్ధం ముట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెంబర్ టూ, 68 ఇస్లాం దేశాలు విరుచుకుపడచ్చు. నెంబర్ త్రీ, అమెరికా దగ్గర నుంచి ఇంకా అనేక దేశాలకు ఆయిల్ ఆగిపోయింది. ఆయిల్ ఆగిపోయిందంటే ప్రపంచం స్తంభించినట్లే. నెంబర్ త్రీ, ఇంటర్నెట్ వ్యవస్థ ఆగిపోయింది. నెంబర్ ఫోర్, ఈ యుద్ధం ఒకవేళ ముట్టుకొని భారీ యుద్ధం అయితే మాత్రం ఈ టైంలోనే ఇజ్రాయెల్ 3rd జెరూసలేం టెంపుల్ కట్టొచ్చు. నెంబర్ ఫైవ్, క్రీస్తు విరోధి బయలుపడచ్చు. నెంబర్ సిక్స్, క్రీస్తు విరోధి నూతన మందిరంలో కూర్చునే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ యుద్ధం బిబ్లికల్గా మారి లేఖనాల నెరవేర్పులు జరిగించే దిశగా కూడా పయనించవచ్చు. చెప్పలేం, కానీ స్పాట్ మాత్రం ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ ఏమీ తక్కువ దేశం కాదు. 68 ఇస్లాం దేశాలకు ఈ విషయం తెలుసు. ఆ రుచిని 1967 వారిలో వాళ్ళు రుచి చూశారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దెబ్బ ఎలాంటిదో ఇస్లాం దేశాలు చూస్తూనే ఉన్నాయి. ఎదురు చూద్దాం, పరిణామాలు ఎలా వస్తాయో చూద్దాం. పరిణామాలు మారితే మాత్రం మీకు అప్డేట్గా తెలియచేస్తాను. దేవుని రెండవ రాకడ ఎప్పుడైనా రావచ్చు, కాబట్టి బుద్ధిగల కనికల వలె మనమందరం కూడా ఎదురు చూద్దాం. ప్రభు కృప మీకు తోడే ఉండునుగాక. ఆమేన్. మరొక అమూల్య మనం సొంతం మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ ఫస్ట్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. మే గాడ్ బ్లెస్ యూ.